వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి పిండేళ్ళి రామకృష్ణ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ నుండి వైసీపీకి వచ్చి 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిచి ఫస్ట్ టైం పరాజయం పాలైనటువంటి పిన్నెల్లికి ఇప్పుడు కొత్త సమస్య. నెల్లూరు జైల్లో తన్ని విచారించబోతున్నారు. 4 కేసులు తన మీద పెడితే 2 కేసుల్లో బెయిల్ వచ్చింది, 2 కేసుల్లో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అందులో ఒకటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద దాడి, అట్లాగే పోలీస్ మీద దాడి. మొన్ననే జగన్మోహన్ రెడ్డి అక్కడ జైలుకు వెళ్ళి పరామర్శించిన సందర్భంలో అసలు ఆ ఇన్స్పెక్టర్కి ఎమ్మెల్యే ఎదురుపడలేదు, అట్లాంటప్పుడు ఆయన మీద దాడేంటి, అక్కడ జరిగిన వేరే అంశాల మీద ఆయన మీద పెట్టారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ అంశం మీద విచారిస్తారు. అట్లాగే అదే సందర్భంలో వీళ్ళ సోదరుడితో కలిసి చేసినటువంటి దాడులు, మొదటి రోజున ఎలక్షన్ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ మీద దాడి చేశారని, ఆ 2వ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వెంటపడి దాడులు చేసినటువంటి సంఘటనలు, ఆ అంశాల మీద విచారించబోతున్నారు. ఏం తెలుస్తారు అంటే ఆల్రెడీ అన్నీ తెలిసినటువంటివి. కాకపోతే చట్ట ప్రకారం ఏంటంటే అడగాలి, అడిగితే ఆయన కోఆపరేట్ చేయలేదు అని చెప్పాలా, తద్వారా బెయిల్ మరికొన్ని రోజుల పాటు ఆయన బయటకు వస్తే ప్రమాదకరం, ఈవెన్ ఆయన సహకరించట్లేదు కూడా అన్నటువంటి పాయింట్ చెప్పడం కోసమే విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ఆయన మాకు ఎలాంటి సహకారం అందించలేదు, చాలా అంశాల గురించి అడిగినా కూడా ఇదిగో మీరు ఇట్లా దాడి చేసింది మీరే కాదా, సోన్సో దాడిలో మీరు ఉన్నారా లేదా, సోన్సో వాళ్ళకి మీరు ఇంటిమేట్ చేశారు లేదా, మీ బ్రదర్ ఎక్కడ ఉన్నాడు ఇట్లాంటివి అడిగితే చెప్పలేదు, కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వద్దంటారు. వాళ్ళ బ్రదర్ లొంగిపోయేదాకా బెయిల్ రాకపోవచ్చు.